ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. మనుషుల కనుదృష్టికి కొన్ని పరిధులుంటాయి, అవధులుంటాయి, కానీ దేవుని కనుదృష్టికి అవధులు లేవు. ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా ఎందరినైనా ఒకేసారి చూడగలిగినటువంటి దేవుడు. ప్రతి స్థలము మీద యెహోవా కన్నులు ఉన్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి చూచి నరుల్ని పరిశీలన చేస్తున్నాడని కీర్తన 14లో కూడా ఉంది. మన దేవుడు అందరినీ చూస్తున్నాడు, ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. పాపం చేసేవారిని చూస్తున్నాడు, నీతి మార్గంలో నడుస్తున్న వారిని చూస్తున్నాడు, దేవునికి అవిధేయమైన పనులు చేస్తున్న వారిని చూస్తున్నాడు, దేవునికి విధేయులై జీవిస్తున్నటువంటి జీవితాలను కూడా దేవుడు చూస్తున్నాడు, కష్టాలలో నష్టాలలో బాధల్లో ఉన్నవారి జీవితాలని చూస్తున్నాడు, ప్రార్థించేవారిని చూస్తున్నాడు, ఇదిగో దేవునికి వ్యతిరేకమైన దిశలో వెళ్లే వాళ్ళని కూడా చూస్తున్నాడు. కనుక ఆయన కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి. మంచివాళ్ళని చెడ్డవారిని చూస్తున్నట్లుగా నిన్ను కూడా ఆయన చూస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావో నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఎందుకంటే చూచుచున్న దేవుడు మనకున్నాడు. మంచి వారికి తగిన మరి ఫలితాన్ని ఆయన ఇస్తాడు, చెడ్డవారి వారి క్రియలకు ఫలితాన్ని ఆయన ఇస్తాడు. నిజంగా నువ్వు నీతిని అనుసరిస్తూ బాధల్లో కష్టాల్లో కనుక జీవిస్తుంటే మరి నిన్ను విడిపించడానికి కూడా ఆయన నిన్ను చూస్తున్నాడు, నిన్ను పట్టించుకుంటున్నాడని మర్చిపోవద్దు. హాగరు అరణ్యంలో బాధాకరమైన పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టినప్పుడు అరణ్యంలో తన ఎవ్వరూ చూడలేదు, తనకెప్పుడు తోడుగా ఉంటాడు అనుకున్నటువంటి అబ్రహాము కుటుంబము తను విడిచిపెట్టింది. మరి తన స్నేహితులు బంధువులు ఎవరూ తనకు లేరు. ఆ ఒంటరిగా అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ప్రభు స్వరాన్ని వినగలిగింది. అప్పుడే పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవు నీవే అని. మరి ఇస్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వంలో గడుపుతున్నప్పుడు వాళ్ళు పడుతున్న బాధల్ని దేవుడు అంటున్నాడు, నేను చూశాను అంటున్నాడు. మరి వారి కన్నీటిని చూశాడు, వారి శ్రమలను చూశాడు, వాళ్ళ మూలుగును విన్నాడు, వారి ప్రార్థనను లక్ష్య పెట్టాడు. మరి అందరినీ చూస్తున్న దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాడు. మరి నీతిగా యథార్థంగా నువ్వు జీవించు, నీ జీవితంలో గొప్ప ప్రతిఫలాన్ని ఆయన కలుగజేస్తాడు.